వికారి నామ సంవత్సరం అక్టోబర్ మాసం. మరి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంది తెలుసుకుందాం. కుంభరాశి వారు అక్టోబర్ మాసంలో చాలా మెలకువగా ఉండాలండి. ఎట్టి పరిస్థితుల్లో ఏ రకంగానూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా మీ జాగ్రత్త మీరు పడాలి. అనవసరంగా నీళ్ల ప్రమాదాలు జరగకుండా మీరు ముందే బాగా ఆలోచించి అనేక రకాలుగా సరి అయినటువంటి ఆ యొక్క జాగ్రత్తలు తీసుకుని ఆ నీళ్ల ప్రయాణాలు చేయాలి. వాయు ప్రయాణాలు చేసేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. ఈ కుంభరాశి వాళ్ళకి వ్యాపారం చాలా మందగతిన నడుస్తుంది. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనారోగ్యం పాలయ్యేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. కోర్టు కేసులు ఉన్నట్టయితే తప్పకుండా పోస్ట్ పోన్ చేసుకోవడం ఉత్తమం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైనా మార్కెటింగ్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క వస్తువులు అమ్ముకోలేక నిరాశపడవద్దు. ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసేటువంటి వాళ్ళు ఏమాత్రం నిరాశపడవద్దు. రాబోయే కాలం బాగుంటుందని అనుకోవాలి. ఏదైనా గృహ మార్పులు చేయాల్సి వస్తే ఈ మాసం చేయకపోవడం మంచిది. తర్వాత ఏ రకమైనటువంటి వాగ్దానాలు చేయకూడదు. అనవసరంగా మీరు ఏదైనా చెక్ బౌన్స్ కేసెస్లో కానీ ప్రామిసరీ నోట్ కేసెస్లో కానీ ఇరుక్కోవద్దు. ఇక ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో అన్నదమ్ముల మధ్య గొడవలు రాకుండా చూసుకోండి. భార్యాభర్తల మధ్య వాద వివాదాలు జరగకుండా చూసుకోండి. పిల్లల వల్ల కొంత సంతాన సమస్య ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాళ్లతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. విద్యార్థులకు మాత్రం అనుకూలమైన పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మాసం కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగానే ఉండాలి కాబట్టి జాగ్రత్తనే వహించండి. తెలిసింది కదా సెలవు.